లు చూస్తే కళ్యాణ లక్ష్మి ఎంత గొప్పదంటే ఉద్యమ సమయంలోనే కళ్యాణలక్ష్మిని బుర్రలో పెట్టుకొని గప్పుడే పెళ్లి చేసి గామ బిడ్డ పుట్టిన పెళ్లి కూడా చేసిన మేనమామ మా ముఖ్యమంత్రి సారు కానీ ఒక రైతు కూతురు పెళ్లి చేసుకోలేకుండా చేసుకునే స్థితి లేక ఆత్మహత్య చేసుకున్నారు మరి మేనమామ కనబడలేదు మేనమామ నడిపిస్తున్న పాత్రిక కనబడలేదు ఏం దక్కో ఏడ జరిగిందంటారా సౌత చూడండి నమస్తే తెలంగాణలో మెయిన్ హెడ్లైన్ నాడు అమ్మ నేడు బిడ్డ కళ్యాణలక్ష్మి నాటి అగ్ని ప్రమాద ఘటనతోనే కళ్యాణలక్ష్మి ఇరవై నాలుగున కల్పన కుమార్తె చంద్రకళ వివాహం నాడు అమ్మ పెండ్లితో పథకానికి పునాది నేడు బిడ్డ పెండ్లికి అండగా నిలుస్తున్న పథకం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పథకం ఈయన ఈయనొచ్చినంకే పెట్టిన పథకం కాదు ఇక దాన్ని ఎంత బాగా కవర్ చేసి రాసుకోవాలో రాసుకున్నారు కానీ అగ్ని ప్రమాద ఘటనతో కళ్యాణలక్ష్మికి ఆయన ఆలోచన చేసిండని రాసిండు రాసేటప్పుడు నిజంగా బిడ్డ పెళ్లి చేయలేక ఎంతమంది తల్లిదండ్రులు చచ్చిపోతారని చూడాలా ఏడ చచ్చిపోయిన ఏడ చచ్చిపోయినరు అయ్యగా అన్నగా మేనమామగా పాపం నిద్ర లేకుండా ఆయన కృషి చేస్తుంటే అంటే అంటరా నేను అన్నట్లేదు అన్నాడు రావాల చవిత చూడండి బిడ్డ పెళ్లికి డబ్బులు లేక రైతు ఆత్మహత్య ఈరోజు రైతు పరిస్థితి ఎట్లుందంటే కన్నపిల్లలకు కడుపు నిండు అన్నం పెట్టలేడు చదువుకోవడానికి వాళ్ళ పిల్లలకి అవకాశం కల్పించలేడు వాళ్ళతో పాటు పొలానికి తీసుకెళ్ళడం తప్ప ఎందుకంటే ఆధారం లేని బ్రతకైపోయింది అలాగే బిడ్డ పెళ్ళి కూడా చేయలేకపోతాడు ఆ ఒడ్లు అమ్ముతే ఎంతో కొంత డబ్బులు వస్తాయి ఇంటికి పోదామనుకుంటే ఎంతోమంది గుండెలు ఆపేసినాం సరే నెక్స్ట్ పంటైనా చూద్దాము అంటే నీళ్ళు ఆపేసినాం ఇంకా ప్రాజెక్టుల విషయం కూడా ఖచ్చితంగా మనం మాట్లాడాలి గాడి గురించి కూడా పోయి మాట్లాడదాం ఇది ముందు చెప్పి వాళ్ళ పరిస్థితి అరగోసగా అయిపోయింది ఆఖరికి ఆడకూతుర్ని పెళ్లి చేయలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి రైతు వచ్చిండు అంటే మనందరం అసలు బాధపడాలా రైతును ఆ పరిస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని సెడా మెడా తిట్టాలా లేకపోతే రైతుని ఆదుకోలేకపోయిన మనందరం కూడా ఏంటి అని ఆలోచించుకోవాలా సౌత చూడండి రెండేండ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడం బిడ్డ పెళ్లి చేసుకునేందుకు చేతిలో చిల్ల గవ్వలేకపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామంలో జరిగింది కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రైతు తప్ప రాయమల్లు తనకు ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాల భూమితో పాటు మరో నాలుగు ఎకరాల కౌలుకు తీసుకొని రెండేళ్లుగా పత్తి వరి సాగు చేస్తున్నాడు అయితే పంట దిగుబడి సరిగ్గా రాకపోవడంతో నష్టాలే మిగిలాయి అలాగే కూతురి పెండ్లి ఖర్చులకు చేతిలో డబ్బులు లేకపోవడంతో కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపంలో ఉన్నాడు దీంతో జీవితంపై విరక్తి చెంది ఈ నెల తొమ్మిదిన పొలం వద్ద పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చాక వాంతులవ్వడంతో తాను పురుగుల మందు తాగినట్లు భారీకి చెప్పాడు వెంటనే రాయమలను కరీంనగర్ హాస్పిటల్కు తరించగా ట్రీట్మెంట్ చేసుకుంటూ సోమవారం మృతి చెందాడు ఆయన భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు అర్థమైందా కళ్యాణ లక్ష్మి ఒక ఆడపిల్ల పెళ్ళిడికి వచ్చింది అనగానే ప్రభుత్వం ఆదుకునే ఒక పథకం ఉంది అని ఎంతమంది గుండెలు చేసుకొని నిద్రపోతారో చెప్పు నమస్తే తెలంగాణ అన్న అరవై ఏళ్ళ ముసలమ్మకు కళ్యాణలక్ష్మి పడ్డది డెబ్బై ఏళ్ళ ముసలమ్మకు కళ్యాణలక్ష్మి పడ్డది ఒకే అరవై ఐదు సంవత్సరాల ముసలమ్మకు రెండు సార్లు కళ్యాణ లక్ష్మి పడ్డది కళ్యాణలక్ష్మి పేరుతోటి టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు క ఏ ఏ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు అవి ఎట్లా తీసుకుంటారు అవి ఎలా మిస్యూజ్ అవుతాయో తెలియలేదా అరే కేసీఆర్ సారు ఎప్పుడో అగ్ని ప్రమాదం నుంచి కళ్యాణలక్ష్మిని బుర్రలో పెట్టుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి దళిత దళిత సాధికారతను బుర్రలో పెట్టుకున్నాడు కానీ ఒక రైతు బిడ్డకు కష్టం పెళ్లి చేయలేని కష్టాల్లో ఉన్నాడు అనేది తెలుసుకోలేకపోయిండ మరి చెప్పు గంత గొప్ప కళ్యాణలక్ష్మి పథకం ఉంది ప్రతి అమ్మ అయ్యా ప్రతి ఆడకూతురు తన పెళ్లి గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేకుండా తెలంగాణలో బ్రతుకుతుంది అంటే ఈరోజు ఈ రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఏందన్న ఈ హెడ్లైన్ వార్తలు ఉపయోగపడేది ఒక్కటి ఉందా అన్న ఇందులో ఈరోజు నీ పేపర్లో ఈ హెడ్లైన్లు ఫస్ట్ పేజీ చదివి ఒక్కటైనా ఇందులో నిజమైన వార్త ఉందని జనాలు అనుకోవడానికి ఉందా ఎందుకు ఎందుకు వాస్తవాలను దాచిపెట్టి మసిబూసి మారేడుకాయ చేయాలి దానికి కార్యకర్తలు ఉన్నారు కరపత్రాలు ఉన్నాయి మీటింగ్లు ఉన్నాయి ఇంకొకటి ఇంకొకటి ఉంది కానీ వార్తాపత్రిక అది కాదు కదా అరే రైతు చచ్చిపోతుంటే ఒక ఎవరికన్నా ఎంతమందికి వస్తుంది కళ్యాణలక్ష్మి షాదీ ముబ్బారక్ కళ్యాణలక్ష్మికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఎన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి మళ్ళా గుండె ధైర్యం గుండమని చెప్తావు మేనమామ అని చెప్తావు నిజంగా కేసీఆర్ సారు మేనకోడలు పెళ్లి ఇట్టే జరుగుద్దా ఇక ఆ మేనకోడలు అయితే మేనకోడలు తండ్రి ఏమవుతాడు బావ బావ గిట్నే ఒక కూతురు పెళ్లి చేయలేక ఆత్మహత్య చేసుకుంటాడా ఎవరికన్నా మేనమామలు ఎవరికన్నా అయ్యలు మేము అనుకోవాలి నువ్వు మా మీద రుద్దే ప్రయత్నం చేయొద్దు గది ఈ నుంచి రావాలి రావాలంటే అది జరగాలి గిట్లా ఒక్కొక్కరు చచ్చిపోతుంటే గస ఆవులను వదిలేసి నువ్వు అంబరానికి ఎత్తాలని చూస్తుంటే ఎట్లా